संतोष फैमिल अंटे निजामाबाद फेमस धनपाल अंटे धनपाल अंटे बाबा अच्छे सदर्भंग मेम चुनाव माटाड़ी नेशनल पार्टी अदिगा सेंट्रल रूलिंग पार्टी मा सीनियर सिटिजन को वयोवृद्धुक ट्रेन कंसेशन तपक इवानी मेम सदर्भंग सेंट्रल का बट्टी अदे विधा स्टेट एमएलए का पोटे आरटीसी पक् स्टेट आरटीसी मैं महाराष्ट्र मन दर डिवीजन सीनियर सिटिजन मरियु आप्तुडु वेल्विशर ख्यातं गंगाधर गारिकी इतर पेद्दलकु मरियु बंगारु मैसम्म कमिटी सभ्युलंदरिकी ना नमस्कारालु। नेनु 24 संवत्सराल नुंडि चाला मंदिकि इक्कड निजामाबाद नगरंलो तेलुसु ना वंतु ना ट्रस्ट द्वारा सहकारमु 24 संवत्सरालु निरंतरंगा इंदूरु नगर प्रजलकु सेव चेयडं अनेदि निजंगा ना भाग्यंगा नेनु भाविस्ता ना दग्गरिकि वच्चिन वाळ्ळकु संकल्पमु 1999 లో తీసుకున్న సంకల్పము ఎవరు వచ్చినా గాని కాదనకుండా నేను ఇవ్వాలని ఒకటి అమ్మగారి ఆశీర్వాదం తోటి ట్రస్ట్ ప్రారంభించిన ఈ రోజు వరకు నిరంతరంగా అది కొనసాగుతుందంటే నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తా। నేను భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనో లేదా ఎమ్మెల్యే కావాలనో కాదు, ఈ రోజు ప్రజలందరూ గుండెల్లో ఉన్నా అంటే నేను చేసిన సేవలకు వారు ప్రతిఫలంగా ఈ రోజు నాకు ఆశీర్వదిస్తా ఉన్నారు। ఎక్కడికి వెళ్ళా గాని తప్పకుండా నేను రాజకీయంలో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా అయిన తర్వాత
నిందూరు నగర ప్రజలకు సేవ చేయడానికి రావడం జరుగుతుంది నా జీవితంలో ఇప్పటిదాకా నాకు ఇవ్వడమే తప్ప నాకు తీసుకునేది తెలువది నేను తప్పకుండా వచ్చే నిధులు నియోజకవర్గ అభివృద్ధికి డివిజన్ల అభివృద్ధికి డివిజన్లలో అభివృద్ధి ఏంటిదంటే చాలా చోట్ల అసలు రోడ్లు డ్రైనేజ్ లైటింగ్ వాటర్ దాంతో పాటు కమ్యూనిటీ హాల్లు యువకులకు భవనాలు మహిళా భవనాలు ఇటువంటి రిక్వైర్మెంట్ చాలా దగ్గర ఉన్నాయి తప్పకుండా నేను వచ్చే నిధులు ఎటువంటి కమిషన్లు లేకుండా 100% అభివృద్ధికి ఖర్చు చేస్తా నాకు రాజకీయం ద్వారా సంపాదన అవసరం లేదు ఎందుకంటే ఒక వ్యాపారస్తుని ఈ రోజు నాకు 9 షాపింగ్ మాల్స్ ఉన్నాయి నేను వ్యాపారం చేసుకుంటే అది 18 ఎత్తుండి పడ్డాక ఇంకా రెండింతలు అవుతుండి నేను మీ అందరి ఆశీర్వాదం తోటి 30వ తారీఖున కమలం పువ్వు బ్యాలెట్ లో అంటే ఈవీఎం లో 2 నంబర్ దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్లు ఒక్కొక్కరు 100 ఓట్లు ఇచ్చే సామర్థ్యత ఉన్న పెద్ద మనుషులు మీ అందరూ కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఈ రోజు నుండి మీరు కూర్చున్న చోట్లన మన బంధుమిత్రులకు మన గల్లీ వాసులకు మన స్నేహ బృందానికి మీరు కమలం పువ్వు ఓటేయాలా హిందుత్వాన్ని నిలబెట్టడానికి కమలం పువ్వు ఓటేయాలని మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రెండు పార్టీలు దేనికోసం పనిచేస్తా ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఇక్కడ మేధావి వర్గం ఉంది సీనియర్ సిటిజన్లు ఎందుకంటే ఒక రెండు నిమిషాలు చెప్తా మొన్న 4 రోజుల క్రితము ఓవైసీ ఒక మెసేజ్ ఇచ్చింది వికారాబాద్ నుంచి ఇక్కడ మాకు లక్ష పైన ఓట్లున్నా కానీ మేము అభ్యర్థిని నిలబెడతలేము ఎందుకంటే మేము బీఆర్ఎస్కు మద్దతు ఇస్తుంది ఎంఐఎం ఏంటిది ఏం మాట్లాడినరు హిందువుల గురించి ఏం మాట్లాడినరు మనందరికీ తెలుసు హిందూ దేవతల మీద ఎంత అవమానకరంగా మాట్లాడినరు మనకు తెలుసు హిందువుల మీద రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు వారు వీరికి దోస్తులు అసలు కారు స్టీరింగే నడుపుతున్నది వాళ్ళు ఇక కామారెడ్డికి వచ్చారు కాంగ్రెస్ ఎవరు షబ్బీర్ అలీ షబ్బీర్ అలీకి ఘనమైన చరిత్ర ఉంది 2002లో ఇది దిల్సుఖ్ నగర్లో సాయిబాబా మందిర్ ఎవరితో ఫెయిల్ చేసిందో అటువంటి వర్గం వాళ్ళతోటి వీళ్ళకు అనేక ప్రూఫ్లు ఉన్నాయి మేము డివిజన్లలో తిరుగుతుంటే ప్రజలే చెప్పుకుంటా ఉన్నాం 2006లో ఆయన ఎలక్షన్లో హిందువుల పైన కత్తిపోట్లు ఇక్కడ కూడా అసలు 1500 కోట్లతోటి మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చెప్తుంటే దానికి మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి 50 సార్లు అడిగితే ఇక్కడ సమాధానం లేదు 1500 కోట్లతోటి అసలు అభివృద్ధి కమిషన్లు ఎక్కడుంటే అక్కడనే పని ఇక కమిషన్లకు మాఫియాలకు కూడా అడ్డైపోయింది ఇది పిఎఫ్ఐ మనం విన్నాం ఒక ఆర్న గత ఏడాది పిఎఫ్ఐ అంటే 120 మంది ఒక లిస్ట్ వచ్చింది సెంట్రల్కు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే పిఎఫ్ఐ ఏంటిది ఒక అంటే వ్యతిరేక హిందూ వ్యతిరేక శక్తులు అన్నమాట అవి ఒక టెర్రరిస్టులుగా పనిచేస్తారు మరి ఈ షబ్బీర్ అలీకి గతంలో వాళ్ళకు ఉన్న లింక్స్ మరి ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చి ఏం చేస్తారని ఇక్కడ మెజారిటీ ఉన్న వర్గం ఆలోచిస్తూ ఉన్నారు హిందువులు మరి వీళ్ళిద్దరు కూడా వాళ్ళకే గొడుగు పడుతూ ఉన్నారు మరి మనం ఏం చేద్దాం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఈసారి ఐక్యమత్యంగా ఉండాలి హిందూ ఓటు పోలరైజ్ కావాలని ఒక సంకల్పంతోటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఆశీర్వదిస్తున్నారు మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను జీవితంలో మర్చిపోని విధంగా నియోజకవర్గ అభివృద్ధికి నేను పాటుపడతా నియోజకవర్గ ప్రజల అచ్యుతులను గెలిచిన తర్వాత వాళ్ళు వాళ్లకు సేవకుడిగా పనిచేస్తారని మీ అందరు కూడా తెలియజేస్తాం కంప్లీట్ చేసి ఇప్పుడు ఏరియా వైజ్ వెళ్తున్నాము వెళ్ళిన ప్రతి ఒక్కరం కూడా స్వతంత్రంగా స్వచ్ఛందంగా పోతున్నాము అంకుల్కి ప్లస్ అంకుల్ ఫ్యామిలీకి మేము అందరం కూడా ముగ్ధులం అయిపోయినాం మనకు దొరకడం అనేది మన అదృష్టం మనం అంకుల్ని పడగొట్టుకుంటే మనం దురదృష్టవంతులం కాబట్టి ఘన విజయం కాదు ఘన విజయానికే ఘన విజయంగా మనం గెలిపించుకుందాం सबका साथ सबका विकास सबका विश्वास जात पात सबके लिए काम कर रहे मोदी साहब डॉक्टर पकड़ो करो दूसरे आदमी आया तो अपने को साथ देने वाला नहीं है इन्हों गांव के आदमी है घर में रहने वाले घर वाले का साथ देना नायकत्व